ఒక మేనేజర్ గా పని చేసి ఎందుకు మన నిర్మాత అవ్వకూడదు అని విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ అయినా ఎవరైనా సరే నిర్మాతని వెతుక్కుంటూ వెళ్తారు కానీ ఈ నిర్మాత ఈ డైరెక్టర్ ని ఈ హీరోని వెతుక్కుంటూ వీళ్ళ దగ్గరికే వచ్చాడు ఇన భారీ నిర్మాత అవ్వాలి ఈ సినిమాతోటి అలాగే చలపతి వీళ్ళిద్దరు కాంబినేషన్లో అంటే కార్తీక్ ఎంత తను ఇద్దరు కాంబినేషన్లో 2000 లాక్డౌన్లో సినిమా రిలీజ్ అయింది కాకపోతే అప్పుడు మనందరికి తెలుసు థియేటర్లు అంతంత మాత్రమే ఓపెన్ అయ్యి ఉన్నాయి ఆ సినిమా చూసి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ వీళ్ళు ఏ సినిమాది ఫస్ట్ మిత్ర చేసిన కళాపోషకులు ఆ సినిమా చూసి అరే వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంది ఎందుకు మనం వీళ్ళని వీళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ సినిమా ఎందుకు ట్రై చేయకూడదని చంద్రమోహన్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి ఆ మాట చెప్పగానే నాకు చాలా ఆనందం వేసింది ఓహో అంటే చలపతి దగ్గర చాలా టాలెంట్ ఉంది ఈ నిర్మాత బాగా గుర్తించాడు అని చెప్పేసి నేను నిజంగా మనసులో అనుకున్నా చలపతి గురించి చెప్పాలి అంటే ఇటీవల మధ్యకాలం కాలం చేసిన కీర్తిశేషులు పిసి రెడ్డి గారు ఆయనకి చాలా ఇష్టమైన శిష్యుడు కథ చెప్పగానే కొన్ని క్యారెక్టర్లు చెప్పగానే నువ్వు వీళ్ళకి ఫిక్స్ అవ్వు అని చెప్పి చెప్పడం జరిగింది ఇటీవలే కాలం చేయడంతో తను కూడా వెళ్ళి అక్కడే ఒక 3 రోజులు ఉండి అంటే ఒక తండ్రిలాగా తన్ని చూసుకున్నాడు అలాగే ఆయన కూడా ఒక బిడ్డలా చూసుకున్నాడు చలపతి డెఫినెట్గా చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు ఫ్యూచర్లో అండ్ అలాగే చంద్రమోహన్ రెడ్డి గారు కూడా ఆయనకు కూడా కొద్దిగా టేస్ట్ ఉంది కాబట్టి సినిమా పట్ల ఆయనకి పరిచయం ఉంది కాబట్టి ఆయన కూడా ఇండస్ట్రీ మనిషే కాబట్టి నేను ఏదో ఒక సినిమా 50 లక్షల్లోనో 1 కోటి రూపాయలలోనో తీసేద్దాం అని సినిమా కాదు ఇది ఇది చాలా పెద్ద సినిమా సినిమా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటే కొత్త డైరెక్టరు అప్పుడప్పుడే పరిచయం అయిన ఒక హీరో అప్పుడే పరిచయం అయిన ఒక హీరోయిన్ తను ఆమెని మేనకోళ్ళను ఫస్ట్ సినిమా తను చేయటం అలాగే ఇందులో ఆమణి గారు కూడా ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నారు అలాగే తను నాకు తమ్ముడు అంటాడు ఎందుకంటే చైల్డ్ ఆర్టిస్ట్గా నాతో యాక్ట్ చేశాడు ఇప్పుడు నేను తను హీరో అయ్యేటే పక్కన నేను క్యారెక్టర్ చేశాను అది అంటే ఎలా ఉంటుందంటే అంతే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోద్ది కదా సో అట్టగా తను చైల్డ్ ఆర్టిస్ట్లో ఎంత గొప్పగా చేశాడు కానీ ప్రతి హీరోకి ఒక కథ దొరకాలి ఆ కథ తనకి ఇప్పుడు దొరికింది అద్భుతం ఎందుకంటే నేను చూసా కేరళలో ఒక చోట షూటింగ్ చేశాం ఒక కొండ మీద ఈ కొండ నుంచి ఒక దారి ఉంటుంది ఆ దారిలో వెళ్ళి ఆ కొండపైన హీరో హీరోయిన్ నుంచి ఉంటే కెమెరా ఇక్కడ ఉంటుంది డిఓపి చాలా ఎక్సలెంట్గా చేశాడు తను తన వర్క్ నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఒక అద్భుతమైన కాంబినేషన్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాధన్ గారు కానీ అలాగే డిఓపి కానీ అలాగే డాన్స్ మాస్టర్ కానీ నిర్మాత కానీ మీకు ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్స్ నో ప్రాబ్లం అని చెప్పి చంద్రమోహన్ రెడ్డి గారు ఒక 150 మందిని కేరళ తీసుకెళ్ళడం జరిగింది సెకండ్ లాక్డౌన్లో అండ్ అలాగే ఆ కొండ నుంచి ఏమాత్రం కొద్దిగా స్లిప్ అయినా కూడా టెక్నీషియన్ అవ్వచ్చు ఆర్టిస్ట్ అవ్వచ్చు ఎవరైనా జాగ్రత్త మాత్రం ఇంకా ఇంటికాడ ఫోన్ చేసి చెప్పేయచ్చు థియేటర్ వెళ్ళేది సో ఆ అట్లాంటి లొకేషన్స్లో చాలా ధైర్యం చేసి వీళ్ళందరూ మార్నింగ్ 3 o'clock లెగిసి 4 o'clock లొకేషన్కి వెళ్ళిపోయి 5 o'clock ఎందుకంటే ఆ లొకేషను ఆ మంచు ఆ టైంలోనే ఉంటుంది ఒక అరగంటే ఉంటుంది ఈ గ్యాప్లో ఎన్ని షాట్లు తీయాలి అనుకొని ముందు రోజు రాత్రి అనుకొని వీళ్ళు సినిమా చేయడం జరిగింది అల్లంత దూరాన డెఫినెట్గా వీళ్ళు పెట్టిన ఎఫర్ట్కి ప్రేక్షక దేవుళ్ళు డెఫినెట్గా సినిమా బాగుంటే ఆదరిస్తారు అండ్ డెఫినెట్గా ఈ సినిమా ఇంతమంది సపోర్టు ఇందాక హరిసన్న గారు చెప్పినట్టు ఇందాక నా మిత్రుడు దాము చెప్పినట్టు అలాగే ఇంకో మిత్రుడు కాశీ అలాగే లక్కీ మీడియా గోపి ఇక ఇంతమంది ఆశీర్వదించడానికి అలాగే ఐపీఎల్ తోటి తను ఆల్మోస్ట్ సెకండ్ మూవీ అనుకుంటా ఆ డైరెక్టర్ గారు కూడా సురేష్ గారు కూడా వచ్చిన్నారు అలాగే నిర్మాత గారు ఎంతోమంది వీళ్ళందరినీ మేమున్నాం సపోర్టు అనే మాట ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను తెలుసు కాబట్టి వాళ్ళ ఫాదరు రామానుజన్ గారు తెలుసు కాబట్టి డెఫినెట్గా ఇండస్ట్రీలో సినిమా బాగుందంటే నిర్మాతలే కాదు మన పాత్రికే మిత్రులు అలాగే మీడియా సోదరులు కూడా చిన్న నిర్మాతలకి ఎప్పుడు వాళ్ళు సహకరించడానికి ముందుంటారు
సో ఎంటైర్ టీంకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రీస్టైల్ నీ పేరేంటమ్మా? కృష్ణ చైతన్య సార్. కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య బాగున్నావా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్ట్.